रेणुदेसाई देसाई स्टार पवन कल्याण मजी भार्य ప్రముఖ నటి ఆత్మాభిమానం సొంత ఐడెంటిటీ మెండుగా ఉన్న మహిళ ముఖ్యంగా సామాజిక అంశాలపై తనదైన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు ఆమె మాట్లాడినా మాట్లాడకపోయినా వార్తే అందుకే ప్రతిదీ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతుంటారు సంస్కారానికి సభ్యతకు మారు పేరైన రేణు దేశాయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు లైవ్ లో వెల్లుబుచ్చిన సంచలన అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ప్రేమ అది విఫలమైతే మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆమె ఆవిష్కరించారు ప్రేమ ఎంతో మధురమైందని చెప్పుకొచ్చారు అలాంటి ప్రేమలో ఫెయిల్ అయితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమని రేణు చెప్పారు అయితే ప్రేమే జీవితం కాదని అది లేందే బతకలేదనే భావన మనలోకి రావద్దని కోరారు ప్రేమ ఫెయిల్యూర్ అయినప్పుడు కలిగే బాధ నుంచి బయటపడడానికి ఆత్మహత్య పరిష్కారం కాదని రేణు తేల్చి చెప్పారు అలా ఆలోచించడం సరైనది కాదన్నారు ప్రతి ఒక్కరికి వారి జీవితం ప్రాణం ఎంతో విలువైందన్నారు వీటి కంటే ఏవి కూడా ఏ మనిషికి ఎక్కువ కాదని రేణు తెలిపారు సహజంగా ప్రేమ విఫలమైతే ఎంతో బాధ కలుగుతుందనే విషయం తనకు బాగా తెలుసన్నారు మనం ప్రేమించే మనిషి మనతో పాటు లేడని మనల్ని మోసం చేశాడనే ఆలోచనలు మనకు చాలా కష్టం కలిగిస్తాయన్నారు ఆ బాధ నుంచి బయటపడడం అసాధ్యమేమీ కాదన్నారు మనసును ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలన్నారు ఇలాంటి సందర్భంలో కౌన్సిలింగ్ తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయంతో మళ్ళీ మునుపటి జీవితాన్ని ప్రారంభించవచ్చని ఆమె చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా తన లైఫ్ ఫిలోసఫీని ఆమె నెటిజన్లకు వివరించారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకేలా జీవించాలనేది తన ఆలోచనగా చెప్పారు బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం లాంటివి తన జీవితంలో ఉండకూడదని భావిస్తున్నట్లు తెలిపారు ఇదే జీవన పాఠ అనుసరించాలని గట్టిగా నిశ్చయించుకున్నట్టు రేణు దేశాయ్ కాగా ప్రేమ విఫలం కావడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం తదితర అంశాలు తన జీవితంలో ఎదురైన అనుభవాలుగా నెటిజన్లు కమెంట్స్ పెడుతుండటం గమనార్హం తాజాగా రేణు వెల్లడించిన అభిప్రాయాలు గుచ్చుకోవాల్సిన వాళ్ళకి సూటిగా గుచ్చుకుంటున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భవిత బంగారు భవిష్యత్ కు